బ్రేకింగ్ న్యూస్ రాజ్యసభకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పంపిస్తోంది కాంగ్రెస్ తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరు ఖరారు చేశారు రేణుకా చౌదరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకమాండ్ కాసేపట్లో రేణుకా చౌదరి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది తెలంగాణ నుంచి కాంగ్రెస్కు రెండు రాజ్యసభ సీట్లు గెలవడానికి అవకాశం ఉంది మరో సీటు ఏఐసిసికి రిజర్వ్ చేస్తూ అధి స్థానం నిర్ణయం తీసుకుంది అజయ్ మాకేల్ లేదా సుప్రియ ఇద్దరులో ఒకరికి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది మొదటి నుంచి ఖమ్మం పార్లమెంట్ స్థానంపైనే రేణుకా చౌదరి ఫోకస్ చేశారు సోనియాను పోటీ చేయాలి అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు ఖమ్మం నుంచి సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీని పోటీ చేయాలి ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేయని పక్షంలో ఆ సీట్ను తమకు కేటాయించాలి అని రేణుకా చౌదరితో పాటు మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అడుగుతున్నారు అయితే రేణుకా చౌదరిని కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు పంపాలి అని నిర్ణయించింది సోనియా తప్పుకుంటే అక్కడ నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉంటుందని రేణుకా చౌదరి కొన్ని కామెంట్స్ కూడా చేశారు కేటాయించాలని కోరుతూ గతంలో భవన్ లో దరఖాస్తు కూడా చేశారు ఆమె వర్గీయులు రాజ్యసభ లోక్సభ సభ్యురాలుగా కేంద్ర మంత్రిగా గతంలో రేణుకా చౌదరి సేవలు అందించారు మరోసారి ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ అవుతూ ఉండటంతో రేణు కనిపిస్తుంది దీనిపై మనంత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకున్నారు కానీ అధిస్థానం పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికల కంటే ముందే ఆమెను పార్లమెంట్కు పంపిస్తున్నారు రాజ్యసభకు పంపిస్తున్నారు దీనిపై రేణుకా రేణుక వర్గీయులు ఏం చెప్తున్నారు రోహిత్ రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి నామినేట్ అవ్వబోతున్నారు తెలంగాణలో ఖాళీ అయినటువంటి మూడు స్థానాల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది రెండు స్థానాల్లో కీలకమైనటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలనే అటు రాజ్యసభకు పంపాలన్న ఆలోచన అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే వ్యక్తం చేసింది అయితే తాజాగా నిన్న మొన్నటి వరకు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉంటారని ఆలోచించినటువంటి రేణుకా చౌదరి అకస్మాత్తుగా రాజ్యసభకు నామినేట్ అవుతున్నారన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి సంబంధించి రేణుకా వర్గీయులు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు పరిస్థితే కనిపిస్తుంది అయితే తెలంగాణలో ఉన్నటువంటి రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి రేణుకా చౌదరి మరొకటి ఏఐసిసి కీలక నేతలుగా ఉన్నటువంటి కోశాధికారిగా ఉన్నటువంటి అజయ్ మాకే లేదా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యురాలుగా ఉన్నటువంటి సుప్రియాకు ఈ ఊరిలో ఎవరికో ఒకరికి మరొక స్థానం దక్కే అవకాశం ఉంది అయితే మనకున్నటువంటి పక్కా సమాచారం ప్రకారం ఈ రోజు లేదా రేపు రేణుకా చౌదరి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు వసంత పంచమి మంచి రోజు కావడంతో ఈ రోజు మొదటి సెట్ దాఖలు చేస్తారని ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది మనకి ఇదే సమాచారం కూడా అందుతోంది అయితే మొదటి నుంచి కూడా ఖమ్మం లోక్సభ స్థానంపై రేణుకా చౌదరి ఫోకస్ చేస్తూ వచ్చారు చాలా హై ఫోకస్ ఉన్నటువంటి స్థానంగా ఖమ్మం లోక్సభ స్థానం ఉంది ఇక్కడ పన్నెండు మంది ఆశుల అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేశారు అందులో కీలకంగా ఉన్నటువంటి నేత రేణుకా చౌదరి మొదటి నుంచి కూడా సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని రేణుకా చౌదరి కోరుతూ వచ్చారు ఒకవేళ సోనియా తప్పకుంటే ఖచ్చితంగా ఆ సరే నుంచి పోటీ చేసే నైతిక హక్కు నాకు మాత్రమే ఉంటుందంటూ కూడా సోనియా అటు రేణుకా చౌదరి చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు ప్రత్యర్థులకు ఒక జలక్ ఇచ్చే విధంగా కూడా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవాలి అయితే తాజాగా ఆమెకు రాజ్యసభకు బెర్త్ ఖరారడంతో పూర్తిగా ఆమె వర్గీయులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా అటు రాజ్య రాజ్యసభలో కావచ్చు అటు లోక్సభలో కావచ్చు పార్లమెంట్ లో మొత్తంగా చాలా కీలకమైనటువంటి పదవులను రేణుక చౌదరి అధిరోహిస్తూ వచ్చారు కేంద్ర మాజీ మంత్రిగా కూడా ఆమె పనిచేసినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఖమ్మం పార్లమెంట్లోని అనేక అంశాలపై సమస్యలపై కావచ్చు తెలంగాణ కావచ్చు ఇతర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమెకు మంచి పట్టు ఉంది సో అలాంటి వ్యక్తి అలాంటి నేతకు అటు పూర్తిగా పార్లమెంట్ లో మళ్ళీ ఒక్కసారి రాజ్యసభలో పదవి దక్కడంపై అటు ఆమె వర్గీయులు అయితే చాలా పెద్ద ఎత్తున హర్షాతి రేఖలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ అంశంపై పూర్తిగా మనం కొంత ఎంక్వైరీ కూడా చేశాం పూర్తిగా కాంగ్రెస్ వర్గీలు కూడా సంప్రదించాం ప్రధానంగా సోనియా గాంధీకి వెన్నుదన్నుగా ఉండడం కోసమే రాజ్యసభలో ఆమెకి వయోభార కావచ్చు ఆరోగ్య అనారోగ్యం కొంత బారిన పడడం వల్ల పూర్తిగా ఆమె కొంత వెన్నుదన్నుగా ఉండాలి ఆమెకు సపోర్టివ్ రోల్ పోషించే కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది రేణుకా చౌదరి కనుక ఆమె వైపే అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముగ్గు చూపిందని అయితే మనకు తాజా సమాచారం అవుతుంది ఎప్పుడు రాజ్యసభలో కావచ్చు ఇతరత్ర అనేక విషయాలు సోనియా గాంధీకి రేణుకా చౌదరికి మధ్య ఇద్దరి మధ్య మంచి సన్నిహిత్యం ఉంది కాబట్టి మరోమారు రేణుకా చౌదరికి అవకాశం కల్పించడం వల్ల ఒక సీనియర్ నేతకు అవకాశం కల్పించినట్టు ఉంటుంది సోనియా గాంధీ కూడా తిరుగుతున్నారు వెన్నుదన్నుగా ఉంటుందని ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు రోహిత్ రైట్ ఉదయ్ రాజ్యసభకు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పంపించాలి అని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు కానీ లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ నుంచి రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాలి అని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది తెలంగాణలో మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి రాజ్యసభకు రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉండటంతో ఒక స్థానం నుంచి రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాలని అనుకుంటూ ఉన్నారు అయితే ఖమ్మం లోక్సభ స్థానం టికెట్ తనకు కేటాయించాలి అంటూ రేణుకా చౌదరి అనుచరులు కొన్ని రోజుల క్రితం అప్లికేషన్ కూడా ఇచ్చారు దరఖాస్తు కూడా చేసుకున్నారు కానీ ఈ లోపే రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో రేణుకా చౌదరి వర్గీల్లో ఆనందం వ్యక్తమవుతోంది